అయిపోయింది చెప్తారు కొంతమంది ఛాన్సెస్ కోసం మెయిన్ ఏ చెప్తారు కానీ జనరల్ గా అయితే మైనస్ అని పక్కా చెప్తారు. హీరో హిందీని విలన్ కి అయితే ఒక లైఫ్ వస్తుంది అని చెప్పొచ్చు కానీ హీరోకి తర్వాత మళ్ళీ కంబక్ అంత స్క్రీన్ స్పేస్ ఆదిగారికి ఎక్కువ ఉందా? స్క్రీన్ స్పేస్ ఆదిగారికి ఎక్కువ ఉందా? ఆదిగారికి ఆదిగారికి హీరో గారు కూడా ఎక్కువగా ఆదిగా ఉంటుంది. ఆది పర్ఫార్మెన్స్ బాగుంటాం ఆది పర్ఫార్మెన్స్ బాగుంది అదే నచ్చింది నాకు. మీరు మాస్ మూవీలో ఎలాగా భవానీ ఎలా మీకు నచ్చుతాడు సేమ్ మూవీలో అసలే నచ్చుతుంది. కృతి షెట్టి ఎట్లా ఉందన్న? కృతి షెట్టి కథలో ఉంటుంది దాని గురించి ఓరాలు ఏం చెప్తారు? ఓరాలు మూవీ గురించి ఏం చెప్తారు? మూవీ గురించి ఏం చెప్తాను అంటే పర్లేదు, మీరు చూడాలనుకుంటే ఓకే, మొత్తం వర్క్స్ అన్ని సెలవు పెట్టేసుకుని అయితే రాకండి పర్లేదు ఓకే. మీ సెలవు అప్డేట్ అంటే టైం కోసం రావాలంటే రావచ్చు. అంటే మీకు ఏ పాయింట్ నచ్చలేదు అన్న మూవీలో? మూవీలో ఏ పాయింట్ అంటే క్లైమాక్స్ సరిగ్గా లేదన్న. స్టార్టింగ్ ఎంట్రీస్ అయితే ఓకే, అక్కడ ఏదో ఇలా తీసుకెళ్ళి అక్కడ ఏదో వదిలేసి మళ్ళీ పట్టుకొచ్చి పెట్టినట్టు ఉంది అంతే మూవీ, మరీ అంత కాదు. ఇస్మార్ట్ శంకర్ ఇవి దీనంత కాదంటారు. యాక్టింగ్ పరంగా అంతా ఓకే కానీ స్టోరీ పరంగా అంత లేదు. లింగుస్వామి కరెక్ట్ చేయలేదంటారు అంటే లింగుస్వామి డైరెక్షన్ కరెక్ట్ చేయలేదంటారా? వాళ్ళ డైరెక్షన్ మనం చెప్పలేమన్నా మళ్ళీ రేపు అనుకుంటాం నేను కూడా ఛాన్సెస్ కోసం ట్రై చేస్తాను. కృతి షెట్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? కృతి షెట్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. డ్యాన్స్ ఎలా వేసి కొంతసేపు అయినా చాలా బాగుంది, డ్యాన్స్ అది బాగుందండి, చాలా బాగా చేసింది. గ్లామరస్ గా చూపించారు, గ్లామరస్ గా చూపించారు. అదంటే బంగారాజు మూవీలో కూడా కొంచెం కొంచెం తనను ఎలా చూపించారు ఈ మూవీలో కొంచెం అంత కాకుండా పర్లేదు అలా చూపించారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? ఇస్తానండి అంతే.